ఫిలిమ్మేకర్స్ మనందరం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసిన ఆ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి అండ్ ఎంత పెద్ద మంచి సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. సో యస్, ఇప్పుడు ఆ సక్సెస్ సంబరాన్ని మనతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ టూ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్స్ ఈషా గారు అండ్ నిత్యా మీనన్ గారు మనతో ఉన్నారు. సో మరి వారు చెప్పే ఆ ముచ్చట్లేంటో వారిని అడిగి తెలుసుకుందాం రండి. హలో, హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో ఎలా ఉన్నారు అందరూ? గుడ్. ఫెంటాస్టిక్. నిత్యా గారు, మీరు? ఐఎమ్ గ్రేట్. గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఆ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ ప్రశాంత్ గారు, మీతో మొదలు పెడదాం. ఆ మూవీ ట్రైలర్ చూడంగానే, అంటే జనరల్లీ వేరే ఏ మూవీస్ ట్రైలర్స్ చూసినా ఇది ఒక జానర్, అంటే ఒక కామెడీ జానర్, హారర్ జానర్, నో థ్రిల్లర్ జానర్ ఇలా తెలుస్తుంది. ఈ ఆ మూవీ ట్రైలర్ చూసాక, ఈవెన్ సినిమా చూసాక, లైక్ నేను మూవీ వాచ్ చేశాను, ఈవెన్ సినిమా చూసాక కూడా నాకు అది ఏ జానర్ నేను స్పెసిఫిక్ గా చెప్పలేకపోతున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ జానర్ బెండర్ అండి. అంటే లైక్ ఆల్రెడీ మీరు కొన్ని మూవీస్ చూసారు కదా, లవ్ స్టోరీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, హారర్, డ్రామా అండ్ ఆల్ దాట్. సో వీ ట్రై టు బెండ్ ఆల్ దిస్ జానర్స్ ఇన్ టు అనదర్ జానర్ అనమాట. వీటిలన్నింటి కలిపి మిక్స్ చేసి ఒక కొత్త జానర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. సో దీనికి ఇంకా పేరైతే ఏం పెట్టలేదు. యూ ఆడియన్స్ కెన్ సజెస్ట్ సంథింగ్, విల్ కాల్ ఇట్, వీ కెన్ కాల్ ఇట్ మేబీ ఆ జానర్. సో ఇప్పుడు ఆ జానర్ ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ జానర్స్. ఓకే, సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆ జానర్స్, లైక్ ఆ మిక్స్ ఆఫ్ జానర్స్ లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా, ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఉండే జానర్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయండి. వీ హ్యావ్ కామెడీ, వీ హ్యావ్ లైక్ 40-50% ఆఫ్ కామెడీ, అండ్ వీ హ్యావ్ సైన్స్ ఫిక్షన్, వీ హ్యావ్ ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్, లవ్, డ్రామా. Yeah, I think we covered everything. Yeah. Our genre. మీకు ఒక్కటి చెప్తాను, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు వేటకు వెళ్ళి నాలాంటి ఏడు ఇన్నోసెంట్ చేపల్ని పట్టుకున్నారు. నేను ఇత్తరంగా ఉన్నప్పుడు చెప్తున్నాను, కొత్తగానే ఉంటే చెప్పండి రా. కొత్తగా అంటే ఓపెన్ చేయి ఈ టీజర్ చూడు. తిరిగిపోయింది, ఇంతకీ హీరో ఎవరో? కదే హీరో, అదే టైటిల్. అండ్ నిత్యా గారు, ఐ నో మీకు మీ కవచ్ లైక్ ఎవరికైనా లైక్ ఈషా గారు కావచ్చు, ఆ క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్లీ మనం దాన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ ఈ క్యారెక్టర్స్ లైక్ మీరిద్దరూ ప్లే చేసింది, ఐ డోంట్ రివీల్ దాట్, బట్ ఈ క్యారెక్టర్స్ మీరు ప్లే చేసింది లైక్ అట్లాంటిది ఒప్పుకునే ముందు మీ మైండ్లో ఏం రన్ అవుతూ ఉండింది? ఏం రన్ అవ్వట్లేదు నా మైండ్లో. ఐ జస్ట్ హర్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్, ఐ సెడ్ ఎస్. ఐ డోంట్, అంటే అలా నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫ్యూచర్ దాట్ ఐ డోంట్ ఈవెన్ థింక్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నేను వింటాను, ఐ ఫీల్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్, ఐ డూ ఇట్, అంతే. సో ఎక్కువగా ఏం థింక్చేయలేదు. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ ఐ థాట్ ద లీస్ట్ అబౌట్ దిస్ క్యారెక్టర్. అందరూ అడిగితే అప్పుడు ఏమి అని దట్ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఓ ఇస్ ఇట్ ఓకే అని. ఓ, అందరూ అడిగాక అయితే నిత్యా గారికి డౌట్ వచ్చింది, నేను అంత ఆలోచించి ఉండాల్సిందా ఈ క్యారెక్టర్ గురించి? డౌట్ వచ్చింది కాదు, కానీ ఐ ఫీల్ ఓకే దేర్ సంథింగ్. నాకైతే ఐ డిడ్ ఫీల్ దేర్ ఎనీథింగ్ అట్ ఆల్, ఇట్స్ జస్ట్ ఫర్ మీ సంథింగ్ న్యూ. రోజు అదే టేబుల్, అదే ఆటర్. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం? నేను ట్రై చేయలేదని అనుకున్నావా? చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్.
నీళ్ళలో ఉంటాం కదా, కనపడవంతే. అండ్ ఈషా గారు మీరు చెప్పండి, ఈ క్యారెక్టర్ ప్రశాంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ రన్ ఇన్ యువర్ మైండ్? ఐ థింక్ నేను ఫస్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా నాది అదే ఉండింది. సో నేను నా క్యారెక్టర్ చెప్పినప్పుడు అయితే నేను ఐ సెడ్, అంటే నాకు వెంటనే చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ ఏం పెద్ద ఆలోచించలేదు, ఆలోచించడానికి ఏమి ఉండదు. యాక్టర్కి ఏంటంటే డిఫరెంట్, యూనో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలని ఉంటుంది, క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. అండ్ నేను వినగానే వెంటనే ఐ కాల్ నాని అండ్ ఐ సెడ్ ఐ మీన్ ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చెప్పాను నేను. సో ఇట్ వాజ్ లైక్ దట్. నైస్. సో ప్రశాంత్ గారు, ఈ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మూవీలో ఎవరైతే క్యారెక్టర్స్ ప్లే చేశారో, సో వీళ్ళందరిలో కూడా మీకు ఎవరు ఎక్కువ టైం తీసుకున్నారు ఎస్ చెప్పడానికి, ఎవరు తక్కువ టైం తీసుకున్నారు ఎస్ చెప్పడానికి? ఎవ్రీబడి వాజ్ ఇన్స్టంటేనియస్లీగా అన్నమాట, లైక్ ఎవ్రీ వన్, అంటే లైక్ ఎవరు టైం తీసుకోలేదు. ఓ, నోబడి, అందరూ ఇన్స్టంటేనియస్గా దే సెడ్ ఎస్. కాజల్ గారు, నిత్య గారు, ఈషా గారు, నాని గారు, రవితేజ గారు అండ్ రోహిణి గారు కొంచెం ఐ జస్ట్ నీడ్ లిటిల్ టైమ్ టు ప్రాసెస్ దిస్. తెలుగులో చేస్తున్నారా, షూరా అని అడిగారు. ఫోన్లో చెప్పాల్సి వచ్చింది, ఐ నరేటెడ్ ఇట్ ఆన్ ఫోన్, బట్ షూరా తెలుగేనా అన్నారు. తెలుగేనండి, మలయాళం తమిళ కాదు, లేదు తెలుగేనండి. ఓకే, కొంచెం టైం ఇవ్వమ్మా అన్నారు. సో దెన్ ఆఫ్టర్ అన్ అవర్ ఆర్ సో షీ కాల్డ్ బ్యాక్. Okay. She said, yes, I am doing this. So, అది డిసైడ్ అయిన తర్వాత తనకు వేరే పెద్ద సినిమా ఉన్నా సరే, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయినా సరే, షీ హ్యాడ్ టు రిక్వెస్ట్ ద డైరెక్టర్ అండ్ పుష్ చేసి మరి మన సినిమా చేశారు. వావ్, సూపర్. సో అంతగా ఇంప్రెస్ చేసింది అన్నమాట మీరు చెప్పిన స్టోరీ లైన్? యా, ఇట్ టుక్ హర్ లైక్ 1 అవర్ టు ప్రాసెస్ ఇట్ అన్నమాట. ఒకసారి తర్వాత అండ్ ఆవిడ కాకుండా మిగిలిన వాళ్ళందరూ దే ఇమిడియట్లీ సెట్ యస్. ఈషా గారు, లైక్ మీరు ఈ మూవీలో డెఫినెట్లీ, అంటే ఆ ముక్కు పుడక అనేది కొంచెం డిఫరెంట్, అంటే మిమ్మల్ని కొంచెం బాగా డిఫరెంట్గా చూపించింది. సో ఏంటి ఆ ఐడియా, ఎవరిది స్టైలింగ్? ప్రశాంత్ గారు ఆబ్వియస్లీ. ఐ థింక్ ఐ షుడ్ క్రెడిట్ దట్ టు శాంతి ఓన్లీ. షీస్ కమ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ అనమాట, స్కెచెస్ అండ్ ఆల్ దాట్. సో శాంతి అండ్ అదితి హాస్ వర్క్డ్ అ లాట్ ఆన్ దిస్ స్టైలింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ ఆల్ దట్ అన్నమాట. కానీ ఓమ్ డిజైన్స్ లోనే 2-3 టైప్స్ ట్రై చేసాము, ఇది ఫైనలైజ్ అన్నమాట లాస్ట్ కి. కానీ ఏదో ఒక డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పి యు హావ్ ట్రైడ్ ఇట్ అన్నమాట. యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ అట్ ది సేమ్ టైం మచ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అది చాలా ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చింది దానికి, యునిక్ గా. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఏది మేము సరదాగా ఐ విల్ డూ ఎనీథింగ్ జస్ట్ టు బి కూల్ అన్నమాట, కొత్తగా ఉండాలి అని చెప్పి ఏది చేయలేదు. ఆ క్యారెక్టర్కి డెఫినెట్ గా పనికి వస్తుంది, తన బ్యాక్ స్టోరీకి కానీ సమ్హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ అని అనిపిస్తేనే చేసాం, అంతేగాని ఓకే సరదాగా ఏం పెట్టేసలేదు. లైక్ వెన్ వీ వర్ వాచింగ్ ద మూవీ అండ్ మేము ఫ్యామిలీ చూసినప్పుడు, లైక్ మా మమ్మీ చూసావా అమ్మాయి ముక్కు పుడుకు పెట్టుకుని ఎంత అందంగా ఉందో, లైక్ అలా చెప్తూ ఉన్నారు మా మమ్మీ. And I plead not guilty. ఓకే. అండ్ ఈషా గారు, లైక్ నిత్య మీనన్ గారి ఎంట్రీ సీన్ నేను చెప్పినట్టు డెఫినెట్లీ అందరికీ ఒక జా డ్రాపింగ్ ఆ అని అన్నాం మేము. సో లైక్ సేమ్ ఫీలింగ్ వచ్చిందా మీకు కూడా? స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యా డెఫినెట్లీ, బట్ మూవీ చూసినప్పుడు ఆల్రెడీ మేము చేసాం కాబట్టి నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మాత్రం ప్రతి క్యారెక్టర్కి ఆ అనే ఉండింది నా ఎక్స్ప్రెషన్. సో యా. అండ్ ఎలా అనిపించింది నిత్య గారితో వర్క్ చేయడం? నాకైతే చాలా బాగుంది, ఆబ్వియస్లీ ఫస్ట్ టైం. అండ్ నిత్యా గారిది నేను ఐ మీన్ మూవీస్ చాలా చూశాను, ఐమ్ యాక్చువల్లీ ఐ రియలీ లవ్ హర్ యాక్టింగ్ అ లాట్.
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నాకు చాలా ఇష్టం ఆ మూవీలో. ఎందుకంటే అందులో అంటే ఫస్ట్ హాఫ్ అంతా డిఫరెంట్ కాలేజ్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వేరేగా ఉంటుంది. సో నాకు ఆ చేంజ్ అది చాలా నచ్చుతుంది అనమాట. సో అండ్ నాకు నాకు ప్రశాంత్ నిత్య మీనన్ ఫస్ట్ మనం వేరే వాళ్ళు అనుకుని ఉన్నట్టున్నాం కదా, నిత్య మీనన్ అప్పటికి ఫిక్స్ అయిపోయారా? ఐ థింక్ షీ ఇస్ కైండ్ ఆఫ్ యా నిత్య గారు చేస్తున్నారని చెప్పినట్టున్నాను. ఓకే, సో అప్పుడు చెప్పినప్పుడు ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్, ఎప్పుడు నా షూట్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడు కలిసి చేస్తామని ఉండింది అన్నమాట నాకు. ఈ రోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను. సో నిత్య గారు సీరియస్లీ అంటే ఇందాక ఈషా గారు ఇచ్చిన కాంప్లిమెంటే కావచ్చు, లైక్ ప్రతి క్యారెక్టర్ని మీరు ఎలా అలా ఇంత ఈజీగా అలా ఎలా క్యారీ చేయగలుగుతారు మీరు, లైక్ అంటే మీకోసమే ఆ క్యారెక్టర్ ఫిట్ అయ్యిందా అనిపిస్తూ ఉంటుంది ప్రతి రోల్. బికాజ్ నాకు యాక్టింగ్ అంటే అది ఒక ఇంటర్నల్ ప్రాసెస్ అన్నమాట. ఇట్స్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్. ఇట్స్ నాట్ దట్ ఓకే ఇలా నేను ఎప్పుడు థింక్ చేయను ఇది నేను చేస్తే ఎలా తీసుకుంటారు, ఎవరు ఎలా రిసీవ్ చేస్తారు, ఇవన్నీ దిస్ ఇస్ నాట్ ఇన్ మై మైండ్. వెన్ ఐమ్ యాక్టింగ్ నథింగ్ ఎల్స్ ఇస్ ఇన్ మై మైండ్. నాకు అది మాత్రమే, నాకు ఆ క్యారెక్టర్ మాత్రమే అంతే. ఐ డోంట్ ఈవెన్ రియలైజ్ నాకు ఇఫ్ ఐ గెట్ హర్ట్ ఆర్ ఎవరైనా దగ్గర ఉంటే ఐ వోంట్ ఈవెన్ రియలైజ్. దాట్స్ హౌ I do a character. It's meditative for me. So ala chesthe any work becomes like that. It's like as if mark chesinattu untundi adi a character. So it's just internal for me. I just listen to a character, a character enti ani telusukoni tarvata I just allow whatever comes out, I just let it come out. Ante. So, meekela anpinchindi Isha to work cheyatam Isha gar toti? I was wonderful. Because naak initial ga koncho, of course, it's little koncho apprehension untundi. Ante, idi inta kotta ga unna oka chemistry idi. Adi ela carry chestam, adi ela... How do I navigate this character convincingly? అనేది ఒక ఛాలెంజ్ అది మాకు. సో ఐ హ్యాడ్ టు ఎస్పెషలీ బీ లిటిల్ బిట్ లైక్ అ మాస్క్యులిన్ అండ్ ఐ హ్యాడ్ టు బీ లిటిల్ టేకింగ్ ఛార్జ్ బిట్వీన్ ద టూ అవర్స్. సో ఐ డిన్ నో హౌ టు డూ దాట్ బికాజ్ అది ఒక చాలా కొత్త విషయం మాకు. సో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ హూ ఎవర్ వాజ్ విత్ మీ I was able to feel that way about them because then it will come to me more naturally. So I was little nervous, who is it going to be, Ani? Because I should feel like that. I should feel like I want to protect her and I love her and I want to take care of her, Ani. So I really felt that way with Isha. She was, you know, like... really someone I really liked her, so I felt like I could feel protective about her and take care of her and you know she looked beautiful. Rozu ade table ade actor devu srushtini ela paapam antam nenu try cheyaledanu anukunnava chapalaku kuda kannilu untai boss neelalo untam kada కనపడవంతే. అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ. సో ఏంటి మీ కెమిస్ట్రీకి ఏమన్నా లైక్ హోంవర్క్ చేయడం జరిగిందా, లేకపోతే లైక్ ఆన్ ద సెట్సే డైరెక్ట్ షార్ట్కు వెళ్ళిపోయారు? లేదు, నాకు ఇట్ వాజ్ ఆన్ ద సెట్. ఐ వాక్డ్ ఇన్ టు ద సెట్ అండ్ ఆఫ్ కోర్స్ మనం ఒక వెన్ ఐ
పుట్ ఆన్ ఒక కాస్ట్యూమ్ వేసి అవన్నీ చేసిన తర్వాత వెన్ యూ వాక్ యూ నో టు సమ్ ఎక్స్టెంట్ ఓకే ఇది దిస్ ఇస్ వాట్ యు గోయింగ్ బట్ స్టిల్ అక్కడ సెట్కి వెళ్ళి ఆల్సో ద ఫస్ట్ షాట్ ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ లైక్ what do you want to do with this because usually ga naku I know the whole thing I know this character so well I'll nail it when I hear a narration only and naku telisipothadi this is what I'm going to do for this character ani but this even when I was going on the first andaru kuchunaru I'm supposed to enter and that time I was thinking what are you going to do what's your plan do you have a plan are you planning to do some what how do I do this ani so then I just let it flow on the spot adi let's just do it ani that's super so and Isha garu meek kuda first day ilanti mixed kind of feelings undinaya first day of the shoot obviously ela cheyali enti ani obviously untundi naaku koncham tension undindi but oka 2-3 shots ki nenu Nithya actually koncham discuss cheskunnamu నేను యాక్చువల్లీ ఇలా స్ట్రైట్ కూర్చునేదాన్ని నిత్య కొంచెం ఇలా కూర్చొని అలా ఉండమని అనుకునేవాళ్ళం అనమాట సో అది చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు యా మీకు ఒక్కటి చెప్తాను అనగనగా ఒక రాజు ఆ రాజుకి 7 కొడుకులు ఆ 7 వేటకు వెళ్ళి నాలాంటి 7 ఇన్నోసెంట్ చేపల్ని పట్టుకున్నారు నేను ఇత్తరంగా ఉన్నప్పుడు చెప్తున్నాను కొత్తగానే ఉంటే చెప్పండి రా కొత్తగా అంటే ఓపెన్ చేయి ఈ టీజర్ చూడు ప్రశాంత్ గారు మీరు చెప్పండి నాని గారు లైక్ ఆల్ నో మూవీ ఆఫ్ ప్రొడ్యూసర్ మూవీకి సో మీ వర్డ్స్లో నాని గారు ఈ సినిమాకి ఏంటి మీకు ఇచ్చిన సపోర్ట్ ఏంటి అని చెప్తే ఏం చెప్తారు వితౌట్ నాని గారు దిస్ ఫిల్మ్ వుడెంట్ హావ్ బీన్ దిస్ బిగ్ దిస్ sampled like this first thing and like anta mandi janalloku velledu kadu and constructive criticism antam kada so our sensibilities match anamata and like evana put rendu options ichi choose cheskomante ganaka so 99% chances are there where we both choose the same option casting vishayamlo gaani when I think ethan ivudu anukuntunnanu ane lopu he used to say it anamata so most of the times there was not much discussion anamata like ok point tarvata nani garu like idi anna epuki prashant nik okay na athe okay send it off anada when he is busy you know so he used to trust me like that so a 1% edaithe undo that used to be a very good discussion anamata constructive discussion to make the film much better so I think there is his inputs are like very under like సినిమా చాలా ఇంకా బెటర్ చేశాయి రోజు అదే టేబుల్ అదే ఆర్డర్ దేవుడి సృష్టిని ఎలా పాపం అంట నేను ట్రై చేయలేదని అనుకున్నావా చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్ నీళ్ళలో ఉంటాం కదా సో నాని గారు పర్టికులర్లీ అంటే ఏదైనా ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగా యాక్ట్గా ఉంటారు అని పర్టికులర్గా యూనో సజెస్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ ఆ మూవీలో అంటే ఈషా గారి క్యారెక్టర్ అండి ఈషా గారి క్యారెక్టర్ ఐ హావ్ గివెన్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ హిమ్ అనమాట టు హిమ్ అనమాట సో అండ్ వీ అప్రోచ్ వన్ మోర్ యాక్ట్రెస్ బిఫోర్ ఈషా గారు సో మిగిలిన వాళ్ళంతా లైక్ వన్ గో దే ఆల్ ఓకే ఓన్లీ ఫర్ ఈషా గారు వీ వెంట్ టు సమ్ అదర్ యాక్ట్రెస్ బిఫోర్ దిస్ సో షీ వాజ్ లిటిల్ అప్రెన్సివ్ అనమాట లైక్ అండ్ షీ వాజంట్ షూర్ విన్న తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు క్యారెక్టర్ ఏంటి చుమ్మా ఊరికే చెప్తున్నా బట్ దట్ వాజ్ ద రియాక్షన్ లైక్ ఈషా గారి కాస్టింగ్ దగ్గర వి హ్యాడ్ లిటిల్ డిస్కషన్ అనమాట ఈషా గారు అంటే నాని గారు వాజ్ వెరీ తనే కరెక్ట్ అన్నది బాగా నమ్మారు సో ఎందుకు అన్నది కూడా హీ ఎక్స్ప్లెయిన్ మీ అనమాట సో సో దెన్ ఐ థాట్ లైక్ యా పర్ఫెక్ట్ ఐ థింక్ లైక్ she's the apt wow. for this and nen kuda anpichina kuda nice so Isha garu telusa ee point meeku munde ippude telustundi
అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఆ క్యాస్టింగ్ ఈషా గారు క్యాస్టింగ్ ఒక్క విషయంలోనే వీ హ్యాడ్ ద డిస్కషన్. And I plead not guilty. అండ్ మీ కాంబినేషన్ సీన్స్ లైక్ మీది అండ్ నిత్య గారిది కాంబినేషన్స్ ఆఫ్ సీన్స్లో ద స్టార్టింగ్ వరకు ఓకే కొంచెం ఆ సస్పెన్స్ వరకు ఉంటాము, ఏంటి అసలు ఏం జరుగుతోంది వాట్స్ హ్యాపెండ్ అని చెప్పి, కానీ వెన్ మీరు బ్రోక్ డౌన్ అయ్యి వెన్ యూ స్టార్ట్ టెల్లింగ్ అంటే మీ పెయిన్ అంతా బయట పెట్టినప్పుడు ఇట్స్ లైక్ మై గాడ్ రియల్ అవును కదా, లైక్ ఇంత ఎమోషనల్ అంటే ఉన్నది కొంచెం సేపు అయినా ప్రతి ఆ సెంటెన్స్ కావచ్చు అనేది బాగా టచ్ అయింది. సో ఏంటి ఆ సీన్ గురించి చెప్పండి. యాక్చువల్లీ షీ యాక్చువల్లీ బ్రోక్ డౌన్ వి వర్ షూటింగ్ ద ఫిల్మ్. ఐ డిడ్ నో అన్నమాట లైక్ షీ వాస్ యాక్చువల్లీ క్రైయింగ్. నాకు పెద్ద డైలాగ్స్ ఇచ్చారని ఏడుస్తున్నాను. నేను యాక్చువల్లీ ఐ థాట్ లైక్ ఓకే వన్ మోర్ అంటున్నాను నేను, బట్ అంటే నేను చాలా రిలేట్ అయ్యాను దానికి బికాజ్ చాలా మందికి అలాంటివి జరుగుతాయి, బట్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు, పేరెంట్స్కి చెప్పుకోలేము, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ ఏజ్లో. సో నాకు ఆ డైలాగ్స్ అన్నీ నేను యాక్చువల్లీ నేను క్యారవెల్లో అన్నీ చదువుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను అసలు ఐ డోంట్ నో ఐ వుడ్ బ్రేక్ డౌన్ అండ్ ఆల్, ఇట్ హ్యాపెన్ సడన్లీ అన్నమాట. సో దెన్ అది ఏదైతే నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేనది ఐ కుడ్ ఫీల్ దట్ యునో నేను కూడా ఐ మీన్ ఎవ్రీవన్ లైక్ ఏదో ఒక స్టేజ్లో అది అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ ఫుల్ వాజ్ వెరీ ఇమోషనలీ ఛార్జ్డ్ సీక్వెన్స్ ఫర్ అస్. ఒక 4 డేస్ షూట్ చేసాము అండ్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ జస్ట్ ఫోర్ ఆఫ్ అస్ ఆన్ ద టేబుల్ కదా ఫుల్ ఫిల్మ్ ఫుల్ అవర్ పోర్షన్. సో ఇట్ వాజ్ వెరీ ఇమోషనలీ ఛార్జ్, లైక్ మాకు అందరికీ చాలా కొత్తగా ఉన్న ఒక స్పేస్ అండ్ అందరూ వివర్ లైక్ రియలీ struggling to find our footing with the whole character. Then 4th day I think ma koncham relax ayyam not only Isha's whole thing, it was so emotional. All of us were like in it together and avida ivida breakdown avutunnappudu rohini gar avachu but pakkana CVL gar avakoddu. I clearly he told him just don't sir don't cry ani cheppe, but every time take iskunta ante he is hit chestunnaru. So I'm like sir ante ganaka prashant ni em cheyano naku vachestundi avudu performance chustha ante I could also feel like naku vachestune kallallo neellu led sir mee character ala adavakoddu meer koncham gattiga undali dhairyam chesukovali ani cheptunnanu nenu, but he was breaking down anamata. నాకు అందరికి 4 of us యాక్చువల్లీ వర్ ఫీలింగ్ దట్ వెరీ ఎమోషనలీ చాలా మూవ్డ్ బై ద హోల్ సీక్వెన్స్. ఓకే సూపర్. సో ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రోజు అదే టేబుల్ అదే ఆర్డర్. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం, నేను ట్రై చేయలేదని అనుకున్నావా? చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్, నీళ్ళలో ఉంటాం కదా కనపడవంతే. I plead not guilty.